గుంటూరు నల్లపాడు సీతారామ టౌన్షిప్ నందు సీతారామ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. సాయంత్రం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సెక్రటరీ వెంకట్ విఆర్ఓ పూర్ణచంద్రరావు మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క విఘ్నేశ్వరుడు గత 12 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయకుని యొక్క చవితి వేడుకలు మేము జరుపుకుంటున్నాము. అయితే దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 12వ సంవత్సరం మేము చాలా ఈ సీతారామ టౌన్షిప్లోని అందరి యొక్క సహకారంతో చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సీతారామ టౌన్షిప్లోని ప్రతి ఒక్కరూ చాలా మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఈ చవితి వేడుకలని ఎంతో ఘనంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము పేరున మా సీతారామ టౌన్షిప్ కమిటీ అధ్యక్షుల వారు రాజుగారు, సెక్రటరీ వెంకట గారి యొక్క సారథ్యంలో మేము అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఈరోజు స్వామివారి యొక్క అన్న ప్రసాదాలు కూడా దాదాపు మేము 800 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా చాలా సక్రమంగా మేము జరిపి ఉన్నాము. అదేవిధంగా ఈ భోజనాలు అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం లాగానే స్వామివారి యొక్క పూజా లడ్డూని మేము వేలంపాట ద్వారా మేము అందరినీ ఆహ్వానించున్నాము. గత సంవత్సరం కూడా 1,05,000 రూపాయలు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు పాడి ఉన్నారు. వారు కూడా మాకు ఇంటర్వ్యూలో ఆ నగదును మా స్వామివారికి అందించి ఉన్నారు. అదేవిధంగా ఈ భోజనం అంటే వినాయకుని యొక్క అన్న ప్రసాదం అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాటు మేము స్టార్ట్ చేయబోతున్నాము. దీన్ని కూడా మా యొక్క కమిటీ వారి యొక్క ఉద్దేశం ప్రకారం ఈ సంవత్సరం కూడా మరింత అమౌంట్కి మేము లడ్డు స్వామివారికి లడ్డు ప్రసాదం పోతుందని మాకు ఆశిస్తున్నాము. లడ్డు ప్రసాద అనంతరం స్వామివారు 3 గంటల నుంచి స్వామివారు నిమజ్జనానికి అమరావతికి మేము తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనికోసం సహకరించిన ఈ సీతారామ టౌన్షిప్ కమిటీ సభ్యులకు మరియు సీతారామ టౌన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడ బిల్డర్ సీతారామయ్య గారికి, కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మాకు ఈ సహకారాన్ని మించి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచిన మీడియా బృందానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.